Can you hear me? వినపడుతుందండి? Yes, sir. Can you please? Okay. So let's start a new structure. Let's start the structure with a new structure. You had better. Had better. The structure is you had better. Let's see how we can use this structure. After you had better, we have to use V1. V1 plus something. This is the structure. Let's see how we can use this structure. This structure ni ela use cheyocho chuddamandi. This structure is used to express structure is used to express to give a strong suggestion or advice anyone. ఇది ఏంటంటే ఇతరులకు సలహా ఇవ్వడానికి పనిచేస్తుంది అనమాట. దట్టు ఇన్ పొలైట్ మేనర్. ఇది ఏ ఉద్దేశంలో ఇవ్వడం జరుగుతుందంటే ఇన్ పొలైట్ వే. మర్యాద పూర్వకంగా సలహా ఇవ్వడానికి ఈ యొక్క స్ట్రక్చర్ ది బెస్ట్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని మించిన స్ట్రక్చర్ లేదనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ ఆర్ గివ్ అడ్వైస్ టు అదర్స్ ఇన్ ఏ పొలైట్ వే. Okay, now let's see how we can use this structure in sentences. ఇది సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి యూ హ్యాడ్ బెటర్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు యూజ్ V1. యూ హ్యాడ్ బెటర్ తర్వాత ఏం యూజ్ చేయాలండి? V1 యూజ్ చేయాలి. ఓకే, యూ హ్యాడ్ బెటర్ టేక్ రెస్ట్. యూ హ్యాడ్ బెటర్ టేక్ రెస్ట్. నీవు రెస్ట్ తీసుకోవడం మంచిది అనే ఉద్దేశంలో చెప్పటం అనమాట. అంటే పొలైట్ వేలో చెప్పటం. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ గో ఎర్లీ టు ద ఆఫీస్. నీవు త్వరగా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అని. యూ హ్యాడ్ బెటర్ హర్రీ. You had better hurry. If you want to catch the bus. నీవు బస్సు అందుకోవాలంటే త్వరపడటం చాలా మంచిది అని అర్థం అన్నమాట. నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ స్టడీ హార్డ్. యు హ్యాడ్ బెటర్ స్టడీ హార్డ్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే కష్టపడి చదవటం మంచిది. అంటే కష్టపడి చదవాలి అని ఒక సజెషన్ అన్నమాట. ఏ రూపంలో? ఇన్ ఏ పొలైట్ వే. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ be careful when crossing the road. You had better be careful when crossing the road. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ విధానంగా మనం ఆ సెన్స్లో మనం ఇక్కడ సజెస్ట్ చేయడం, అంటే ఐ మీన్ అడ్వైస్ చేయడం అన్నమాట. You had better listen to your parents' advice. నీ తల్లిదండ్రుల సలహా వినడం అనేది ఇక్కడ చాలా మంచిది అని చెప్పడం అన్నమాట. యూ హ్యాడ్ బెటర్
సేవ్ మనీ. యు హ్యాడ్ బెటర్ సేవ్ యువర్ మనీ. ఈ డబ్బులు సేవ్ చేసుకోవడం చాలా మంచిది. దేనికి? టు బై వాట్ యు నీడ్. నీకు ఏదైతే అవసరమో కొనుక్కోవడానికి నువ్వు డబ్బులు సేవ్ చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పడం. నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ నాట్ బి లేట్ ద మీటింగ్. ఇక్కడ ఒకటి గమనించినట్లయితే యు హ్యాడ్ బెటర్ తర్వాత నాట్ యూజ్ చేశాను అనమాట. ఈ నాట్ అనేది దేనికి అంటే నెగిటివ్ సెన్స్ కోసం. ఓకే, నువ్వు మీటింగ్కి అటెండ్ కాకపోవడం చాలా మంచిది, అటెండ్ కాకపోవడం మంచిది అని. నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ వేర్ కాటన్ క్లోత్స్. యు హ్యాడ్ బెటర్ వేర్ కాటన్ క్లోత్స్ ఇన్ సమ్మర్. నువ్వు సమ్మర్లో కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఓకే, నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ డబుల్ చెక్ యువర్ వర్క్. యు హ్యాడ్ బెటర్ డబుల్ చెక్ యువర్ వర్క్ బిఫోర్ సబ్మిట్. పనిని సబ్మిట్ చేయబోయే ముందు మరోసారి చెక్ చేసుకోవడం మంచిది, అంటే చెక్ చేసుకోవడం మంచిది అని సలహా ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ బి రెస్పెక్ట్ఫుల్ టు యువర్ ఎల్డర్స్. పెద్దల పట్ల మర్యాదగా ఉండడం అనేది మంచిది అని చెప్పడం అనమాట. ఓకే, యు హ్యాడ్ బెటర్ స్పీక్ ట్రూత్. నీవు నిజం మాట్లాడటం మంచిది అని. ఓకే, యు హ్యాడ్ బెటర్ నాట్ మిస్ ద డెడ్లైన్. ఆఖరి వరకు వచ్చే వరకు ఉండొద్దు అని, అంటే డెడ్లైన్ మిస్ చేసుకోవద్దు అని, అంటే ముందే పనిని పూర్తి చేయమని. ఓకే, నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ లాక్ ద డోర్స్. యు హ్యాడ్ బెటర్ లాక్ ద డోర్స్ బిఫోర్ లీవింగ్ ద హౌస్. ఇల్లు వదలబోయే ముందు తలుపులు తాళం వేసి వెళ్ళడం మంచిది అని. ఓకే, నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ ప్రామిసెస్. యు హ్యాడ్ బెటర్ కీప్ యువర్ ప్రామిసెస్. నీవు చేసినటువంటి వాగ్దానాలు తప్పకుండా ఉండటం మంచిది, అంటే తప్పొద్దు అని, వాటిని నెరవేర్చు అని. ఓకే, నెక్స్ట్, యు హ్యాడ్ బెటర్ నాట్ అండర్ యు హ్యాడ్ బెటర్ నాట్ అండర్ ఎస్టిమేట్. యు హ్యాడ్ బెటర్ నాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. అతన్ని తక్కువ అంచనా వేయకపోవటం మంచిది, అంటే జాగ్రత్తగా ఉండు అని. ఓకే, యు హ్యాడ్ బెటర్ నాట్ బీ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండటం ఉండకపోవడం మంచిది, అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు అని. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ యు హ్యాడ్ బెటర్. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు లెర్న్. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క ప్రతిరోజు జీవన మన డైలీ లైఫ్లో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఫైన్. ఐ హోప్ యు అండర్స్టుడ్ గైస్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ చెక్. అర్థమైందండి? యా ప్రియాంక గారు అండ్ పాండు గారు, ఐ అండర్స్టూడ్. ఓకే, ఫైన్.
ఓకే, లెట్స్ గో టు అనదర్ స్ట్రక్చర్. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ ఆర్ యు ఇంటు, ఆర్ యు ఇంటు, ఆర్ యు ఇంటు ఆఫ్టర్ వి హావ్ టు యూజ్ నౌన్, ఆర్ యు ఇంటు ఆఫ్టర్ వి హావ్ టు యూజ్ నౌన్. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క ప్రతిరోజు దినచర్యలో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దామండి. ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ in colloquial language, means in informal language, in informal language. ఇది ఏంటంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాం అన్నమాట. సో టు నో సంవన్స్ ఇంట్రెస్ట్, సంవన్స్ హాబీ, ఇతరులకు ఉన్నటువంటి హాబీ కానీ ఇతరులకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్స్ కానీ తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో ఎలా అంటే మీకు క్రికెట్ అంటే ఇష్టమా, మీకు క్రికెట్ అంటే ఇష్టమా, ఐ మీన్ ఆర్ యు ఇంటు క్రికెట్, నెక్స్ట్ ఆర్ యు ఇంటు కుకింగ్, కుకింగ్ అంటే ఇష్టమా, క్రికెట్ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు గార్డెనింగ్, గార్డెనింగ్ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు రీడింగ్, చదవటం అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు స్పోర్ట్స్, స్పోర్ట్స్ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు మ్యూజిక్, మ్యూజిక్ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు ట్రావెల్, ట్రావెల్ చేయటం అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు డాన్సింగ్, డాన్సింగ్ చేయటం అంటే ఇష్టమా, డ్యాన్స్ చేయడం అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు రైటింగ్, రాయటం అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు టెక్నాలజీ, టెక్నాలజీ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు పాలిటిక్స్, పాలిటిక్స్ అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు పెట్స్, పెట్స్ అంటే పెంపుడు జంతువులు అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు యోగా, యోగా చేయటం అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు ఫిట్నెస్, ఫిట్నెస్ మెయింటైన్ చేయటం అంటే ఇష్టమా, ఆర్ యు ఇంటు మూవీస్, మూవీస్ చూడటం అంటే ఇష్టమా. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుద్ది అన్నమాట. ద స్ట్రక్చర్ ఈస్ ఆర్ యు ఇంటు, దిస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క ప్రతిరోజు దినచర్యలో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇతరులతో మాట్లాడినప్పుడు వారి యొక్క ఇంట్రెస్ట్స్ కానీ వారి యొక్క హాబీస్ కానీ తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, టు నో దేర్ ఇంట్రెస్ట్ ఆర్ హాబీస్, వారి యొక్క ఇంట్రెస్ట్ కానీ వారి యొక్క హాబీ కానీ తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ద స్ట్రక్చర్ ఈస్ ఆర్ యు ఇంటు, దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ స్ట్రక్చర్, ఆర్ యు ట్రయింగ్ టు. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ ఆర్ యు ట్రయింగ్ టు.
ఫస్ట్ ఆర్ యూ ట్రయింగ్ టు వి హావ్ టు యూస్ V1 ప్లస్ సంథింగ్ V1 ప్లస్ సంథింగ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు యూస్ క్వశ్చన్ మార్క్ ఓకే బికాస్ వీఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు అదర్స్ ఇతరులను తెలుసుకుంటున్నాం అంటే వారి యొక్క ఇష్టాలు తెలుసుకోవడం అనమాట అంటే ఐ మీన్ వాళ్ళు చేయబడేటువంటి పనులు తెలుసుకోవడం అనమాట ఎంక్వైర్ చేయడం ఓకే లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ద యూసేజ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ దిస్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ టు క్వశ్చన్ అబౌట్ సమ్వన్స్ about someone's intentions about someone's intentions or motivations ఇతరుల యొక్క ఇంటెన్షన్ వాళ్ళు చేసే వాళ్ళు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనల గురించి తెలుసుకోవడం అనమాట ఓకే ఎట్లా అంటే ఆర్ యూ ట్రయింగ్ టు ద స్ట్రక్చర్ ఇస్ ఆర్ యూ ట్రయింగ్ టు ఆఫ్టర్ ఆర్ యూ ట్రయింగ్ టు వీ హ్యావ్ టు యూస్ V1 దీని తర్వాత ఏం యూజ్ చేయాలి అంటే V1 యూజ్ చేయాలన్నమాట ఆర్ యూ ట్రయింగ్ టు లర్న్ SAP కోర్స్ SAP FICO కోర్స్ నీవు SAP FICO కోర్సు చేయడానికి ప్రయత్నిస్తున్నావా Are you trying to save money to buy a car? To buy this car, ee car konadaniki dabbulu save chestunnava? Are you trying to impress? Are you trying to impress? Neevu impress cheyadaniki prayatnistunnava? ఓకే నెక్స్ట్ ఆర్ యూ ట్రయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా ఆర్ యూ ట్రయింగ్ టు గో టు యుఎస్ గో టు ద యుఎస్ఏ యుఎస్ఏకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా Are you trying to read storybooks chadavadaniki prayatnistunnava Are you trying to quit smoking vadileyataniki prayatnistunnava Are you trying to reduce స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా ఆర్ యూ ట్రయింగ్ టు మీట్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలవడానికి ప్రయత్నిస్తున్నావా ఆర్ యూ ట్రయింగ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్ కొత్త జాబ్ వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావా Are you trying to change your diet? ఈ డైట్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా Are you trying to overcome your fear? మీ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావా Are you trying to learn spoken English? Spoken English నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? Are you trying to improve your communication skills? Communication skills improve చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఓకే
ఆర్ యూ ట్రయింగ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? నెక్స్ట్, ఆర్ యూ ట్రయింగ్ టు బీ మోర్ క్రియేటివ్? ఆర్ యూ ట్రయింగ్ టు బీ మోర్ క్రియేటివ్? మంచి క్రియేటివ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు సేవ్ ఎన్వైరన్మెంట్? ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు లెర్న్ న్యూ ఇన్స్ట్రుమెంట్? ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అంటే కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఈ విధంగా మనం మన యొక్క డైలీ లైఫ్లో ఈ స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ద స్ట్రక్చర్ ఈస్ ఆర్ యూ ట్రయింగ్ టు. స్ట్రక్చర్ ఏంటండి? ఆర్ యూ ట్రయింగ్ టు ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఈ స్ట్రక్చర్ని దేనికి యూజ్ చేస్తామంటే టు ఎంక్వైర్ ఆర్ టు ఆస్క్ ఆర్ టు క్వశ్చన్ ఇతరుల యొక్క ఇంటెన్షన్స్, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి మనం మోటివ్స్, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి మనం అడగటానికి ఈ యొక్క స్ట్రక్చర్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఆ సెన్స్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ ట్రయింగ్ టు. ఓకే, ఆఫ్టర్ ఆర్ యూ ట్రయింగ్ టు వీ హ్యావ్ టు యూస్ బి1. బి1 అనేది యూజ్ చేయాలన్నమాట. ఇది చాలా చక్కగా మనకి ప్రతిరోజు స్ట్రక్చర్లో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టుడ్ గైస్. ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వెదర్ యు అండర్స్టుడ్ ఆర్ నాట్. అర్థమైందండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, నౌ లెట్స్ లెర్న్ అనదర్ స్ట్రక్చర్. Okay, the structure is please, with the please. You know very well this. Okay, please. After please, we have to use B1. We have to use B1. Okay, let's see how we can use this structure. Deeni ela use cheyacho chuddam. This structure is structure is used to express as a polite request. As a polite request. Polite request ki ee yokka structure ni manam upayoginchadam jarugutundi. Okay, for example, please help me. నాకు దయచేసి హెల్ప్ చెయ్యండి. యాక్చువల్లీ దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఇన్ పొలైట్ మేనర్. చాలా పొలైట్ వేలో యూజ్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్లీజ్ అంటేనే దయచేసి అని. ఓకే, దయచేసి నాకు హెల్ప్ చెయ్యండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, నెక్స్ట్, ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. Give me your book. దయచేసి నీ పుస్తకాన్ని ఇవ్వవా. ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. నా కోసం వెయిట్ చేయవా. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్. మీ షూస్ తీసివేయవా. ప్లీజ్ ప్లీజ్ కాల్ మీ వెన్ యూ కమ్. వెన్ యూ కమ్, నీవు వచ్చినప్పుడు నాకు కాల్ చెయ్యి. ప్లీజ్ డోంట్ బి లేట్.
దయచేసి లేట్ అవ్వద్దు, ఆలస్యం అవ్వద్దు. బీ కేర్ఫుల్, దయచేసి జాగ్రత్తగా ఉండు. ప్లీజ్ స్పీక్ లౌడ్లీ, దయచేసి బిగ్గరగా మాట్లాడు. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్స్. దయచేసి లైట్స్ ఆఫ్ చెయ్యి. ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్. ప్లీజ్ కమ్ టు మై నా దయచేసి నా ఆఫీస్కి రా. ప్లీజ్ టేక్ యువర్ సీట్. దయచేసి నీ సీట్లో కూర్చో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్. దయచేసి తలుపులు మూయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ మీ. దయచేసి నన్ను ఆపొద్దు. ప్లీజ్ డోంట్ టచ్ మీ. దయచేసి నన్ను తాకొద్దు. Don't hesitate. Please don't hesitate to ask questions. దయచేసి మొహమాట పడవద్దు. ప్రశ్నలు అడగడానికి మొహమాట పడవద్దు. Don't leave your belongings. మీకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా వదిలిపెట్టొద్దు. ఓకే, డబుల్ చెక్. యువర్ వర్క్, మీ పనిని మరోసారి చెక్ చేసుకో. ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్. దయచేసి మర్యాదగా ఉండు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దయచేసి నీకు నీవు జాగ్రత్త తీసుకో. ఓకే, సో ఇన్ దిస్ వే ది స్ట్రక్చర్ ఈజ్ యూస్డ్. ద స్ట్రక్చర్ ఈజ్ ప్లీజ్. ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ని మనం ఉపయోగించవచ్చు అనమాట. ఇది బాగా పైన చెప్పుకున్నటువంటి మూడు స్ట్రక్చర్స్ అన్ని కన్నా కూడా ఈ యొక్క స్ట్రక్చర్ మనకి ఇంకా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ప్రతి విషయంలో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ ప్లీజ్ వీ హ్యావ్ టు యూజ్ B1. ప్లీజ్ తర్వాత మనం ఏం చేయాలంటే B1 యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ యొక్క స్ట్రక్చర్ దేనికి యూజ్ చేస్తామంటే పొలైట్ రిక్వెస్ట్కి యూజ్ చేస్తాం. దయచేసి, అలా చేయండి, ఇక్కడికి రండి, అలా వెళ్ళండి, అది చేయండి, ఇది చెప్పండి. ఓకే, మనం ఇతరులని రిక్వెస్ట్ చేయటం, ఆ విధంగా చేయమని. ఓకే, లెట్ మీ చెక్ వెదర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ నాట్. ఓకే, అర్థమైందండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. యా, ఫైన్ పండు గారు, ఫైన్. ఓకే, సో ద స్ట్రక్చర్ ఈస్ ప్లీజ్. ఇది ఈ స్ట్రక్చర్ని మనం ఇలా ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకే, నౌ లెట్స్ లర్న్ అనదర్ స్ట్రక్చర్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. డోంట్ ఆర్ డు నాట్. డోంట్ స్ట్రక్చర్, డోంట్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు యూస్ B1. డు నాట్, షార్ట్ ఫామ్ డు నాట్కి షార్ట్ ఫామ్ ఏంటి? డోంట్ అన్నమాట. ఓకే,
నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ గివ్ కమాండ్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ టు గివ్ నెగటివ్ కమాండ్ అంటే చెయ్యొద్దు అని నెగటివ్ సెన్స్లో ఉపయోగించడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మన ప్రతిరోజు దినచర్యలో ఇది ఒక మంచి స్ట్రక్చర్. ఇది మీకు పైన ఏదైతే చెప్పుకున్నామో ప్లీజ్ అనేది దీంతో పాటుగా ఈక్వల్గా ఈ యొక్క స్ట్రక్చర్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ అవర్ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎలా ఉపయోగించవచ్చో చూద్దామండి. డోంట్ గో దట్ సైడ్ ఆ వైపు వెళ్ళొద్దు. డోంట్ వర్రీ డోంట్ వర్రీ అబౌట్ మై హెల్త్. నా హెల్త్ గురించి నా ఆరోగ్యం గురించి వర్రీ అవ్వద్దు. Don't forget to call him. అతనికి కాల్ చేయటం మర్చిపోవద్దు. ఓకే, నెగటివ్ సెన్స్ అన్నమాట. చెయ్యొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, ఇట్లా నెగటివ్ సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. హెల్ప్ అడగటానికి ఎటువంటి మొఖమాట పడొద్దు అని. ఓకే, డోంట్ బి లేట్ ఫర్ యువర్ అపాయింట్మెంట్. మీ అపాయింట్మెంట్కి ఆలస్యం చేయవద్దు. డోంట్ ఫర్గెట్ టు కాల్ యువర్ బ్రదర్. డోంట్ forget to call your brother to the party. మీ బ్రదర్ని పార్టీకి పిలవడం మర్చిపో పార్టీకి పిలవడానికి పిలవడం మర్చిపోవద్దు. ఓకే, don't talk over phone while డ్రైవింగ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దయచేసి ఫోన్లో మాట్లాడవద్దు. డోంట్ టేక్ రిస్క్స్. రిస్క్ తీసుకోవద్దు. డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. దయచేసి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. డోంట్ లెట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ బ్యాడ్ థింగ్స్. అనవసరమైన పనుల కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ పొటెన్షియల్. ఈ యొక్క శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు.
డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇతరులతో నిన్ను నీవు కంపేర్ చేసుకోవద్దు. డోంట్ ఓవర్ థింక్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఎక్కువగా ఆలోచించొద్దు. డోంట్ స్కిప్ యువర్ డైలీ రొటీన్. ప్రతిరోజు చేసేటటువంటి పనుల్ని స్కిప్ చేయవద్దు. డోంట్ బి అఫ్రైడ్. Don't be afraid to speak. మాట్లాడటానికి భయపడొద్దు. Next. Don't give pressure to your mind. మీ మైండ్కి ప్రెషర్ ఇవ్వద్దు. ఓకే, నెక్స్ట్. డోంట్ ఇగ్నోర్ హిజ్ వార్నింగ్. వార్నింగ్ని అతడి వార్నింగ్ని పట్టించుకోకుండా వదిలేస్తావేమో, అలా చేయకు అని. డోంట్ నెగ్లెక్ట్. యువర్ హెల్త్. మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు, అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ ఈక్వల్ టు అబవ్ స్ట్రక్చర్ ప్లీజ్. ఈ ప్లీజ్కి ఈక్వల్గా ఉపయోగపడుతుంది అన్నమాట మన యొక్క ప్రతిరోజు దినచర్యలో. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. దేనికి యూజ్ చేస్తాము అంటే టు గివ్ నెగిటివ్ కమాండ్కి ఉపయోగపడుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? టు ఎక్స్ప్రెస్ యాజ్ ఏ పొలైట్ రిక్వెస్ట్కి ఉపయోగపడుతుంది ప్లీజ్ అనేది. ఓకే, అలాగే ఈ ఆర్ యూ ట్రయింగ్ టు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే టు క్వశ్చన్ అబౌట్ సమ్ వన్ ఇంటెన్షన్స్, ఇతరుల యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి, ప్రశ్నించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఆర్ యూ ఇంటూ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే టు నో సమ్మన్స్, అంటే ఇతరుల యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క హాబీని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ స్ట్రక్చర్ దేనికి ఉపయోగపడుతుందంటే స్ట్రాంగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్, అంటే సజెషన్ ఇవ్వడానికి, ఇతరులకు అడ్వైజ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. So these are the best structures which can be used in our daily life. Okay. Now let's see another structure. The new structure is, do you like to? After do you like to, we have to use V1 plus something. ఇతరుల్ని ప్రశ్నించడానికి, నీకు ఇష్టమా, అది ఇష్టమా, ఇది ఇష్టమా, ఇలా చేయడం ఇష్టమా, అక్కడ వెళ్ళడం ఇష్టమా. ఓకే, ఈ విధంగా ఇతరుల యొక్క ఇష్టాలను తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. లెట్స్ సీ ఎలా యూస్ఫుల్ అవుతుందో చూద్దాం. దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు
స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎంక్వైర్ అబౌట్ సమ్వన్స్ ప్రిఫరెన్సెస్. Our interests. ఇతరుల యొక్క ప్రిఫరెన్స్, ఇతరుల యొక్క ఇంట్రెస్ట్స్ తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క డైలీ లైఫ్లో ఈ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. డూ యూ లైక్ టు, ద స్ట్రక్చర్ ఈస్ డూ యూ లైక్ టు. ఆఫ్టర్ డూ యూ లైక్ టు వీ హ్యావ్ టు యూజ్ బీ వన్. డూ యూ లైక్ టు తర్వాత ఏం యూజ్ చేయాలండి? బీ వన్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, డూ యూ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్? నీవు ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా? డూ యూ లైక్ టు బై బిర్యానీ? బిర్యానీ కొనడం ఇష్టమేనా? మీకు బిర్యానీ కొనడం ఇష్టమేనా? డూ యూ లైక్ టు రీడ్ ఇంట్రెస్టింగ్ బుక్స్? ఇంట్రెస్ట్గా ఉండే బుక్స్ చదవటం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు వాచ్ మూవీస్? సినిమాలు చూడటం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ చేయడం అంటే నీకు ఇష్టమేనా? Do you like to eat spicy food? Meeku spicy food tinadam ante ishtamena? Do you like to dance on the stage? Stage meeda dance cheyadam ante neeku ishtamena? Do you like to have some coffee? Coffee tagadam ante neeku ishtamena? Do you like to cook? చేయడం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు బేక్ ఏ కేక్? కేక్ చేయడం అంటే నీకు ఇష్టమేనా? ఓకే, డూ యూ లైక్ టు ప్లే వీడియో గేమ్స్? వీడియో గేమ్స్ ఆడటం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్? ఫోటోలు తీయడం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు పెయింట్ పిక్చర్స్? బొమ్మలు వేయడం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు గో ఫిషింగ్? ఫిషింగ్ చేయడానికి వెళ్ళడం అంటే నీకు ఇష్టమేనా? Do you like to solve the puzzles? Puzzles solve cheyadam ante neeku ishtamena? Do you like to play chess? Chess aadadam ante neeku ishtamena? Okay, do you like to do yoga? యోగా చేయడం అంటే నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ టు గో ఫర్ ఏ రైడ్? రైడ్కి వెళ్ళడం అంటే నీకు ఇష్టమేనా? ఓకే, సో ఇతరుల యొక్క ఇష్టాలను, ఇతరుల యొక్క ఇంట్రెస్ట్, ఎంక్వైర్ అబౌట్ సమ్వన్స్ ప్రిఫరెన్సెస్ ఆర్ ఇంట్రెస్ట్, ఇతరుల యొక్క ప్రిఫరెన్స్, ఇతరుల యొక్క ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ స్ట్రక్చర్ ఏంటంటే డూ యూ లైక్ టు. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టుడ్ గైస్. ప్లీజ్ లెట్ మీ చెక్. ఏమో అర్థమైందా? యా చెప్పండి. ఈరోజు మనం దగ్గర దగ్గర 6 స్ట్రక్చర్స్ దాకా నేర్చుకున్నాము.
డూ యూ లైక్ టు స్ట్రక్చరు, నెక్స్ట్ డోంట్ ప్లస్ వి వన్ స్ట్రక్చరు, నెక్స్ట్ ప్లీజ్ ప్లస్ వి వన్ స్ట్రక్చరు, ఆర్ యూ ట్రయింగ్ టు ప్లస్ వి వన్ స్ట్రక్చరు, ఆర్ యూ ఇన్ టు ప్లస్ నౌన్ స్ట్రక్చరు, యూ హ్యాడ్ బెటర్ ప్లస్ వి వన్ స్ట్రక్చరు. ఇవన్నీ కూడా మనకి మన యొక్క నిజ జీవితంలో మన యొక్క ప్రతిరోజు దినచర్యలో చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద బెస్ట్ స్ట్రక్చర్స్ టు యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆర్ ఇన్ అవర్ డైలీ కాన్వర్జేషన్. మన యొక్క ప్రతిరోజు మాట్లాడేటటువంటి వాడుక భాషలో ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేవి, ఈ యొక్క సెంటెన్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఒక్కో దానికి దాదాపు నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో మైట్ బి ప్రతిదానికి కూడా 15 పైన, ఒక్కొక్క దానికి 15 పైన సెంటెన్సెస్ రాసాము. ఓకే, టోటల్గా మనం ఎన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసాము అంటే బహుశా 6 అనుకుంటా. హ్యాడ్ బెటర్ వన్ స్ట్రక్చర్ అండ్ ఆర్ యూ ఇన్ టు సెకండ్ స్ట్రక్చర్, ఆర్ యూ ట్రయింగ్ టు థర్డ్ స్ట్రక్చర్, ప్లీజ్ స్ట్రక్చర్, డోంట్ ఫిఫ్త్ వన్, డూ యూ లైక్ సిక్స్త్ వన్. సో టోటల్గా మనం ఎన్ని స్ట్రక్చర్స్ నేర్చుకున్నామంటే ఈరోజు 6 స్ట్రక్చర్స్ అనేవి నేర్చుకున్నాము. 6 × 15 వేసుకున్న 90 సెంటెన్సెస్, ఓకే 90 సెంటెన్సెస్ నేర్చుకున్నట్లు అనమాట ఈరోజు. ఈ 90 సెంటెన్సెస్ మీకు కరెక్ట్గా వచ్చినట్లయితే, ఇలా ప్రతిరోజు మనం దగ్గర దగ్గర 90 సెంటెన్సెస్ చెప్పిన వేసుకుంటే, ఓకే అలా 3-4 రోజుల నుంచి నేర్చుకుంటున్నాము. సో చాలా ప్రాక్టీస్ అవుతుంది. మీరేంటంటే ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా, కాకపోయినా తర్వాత రోజైనా సరే క్లాస్కి ముందు, అంటే క్లాస్కి నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవ్వబోయే ముందు, అట్లీస్ట్ యూ మస్ట్ వాచ్ వన్స్ దిస్ వీడియో. జరుగుతున్నటువంటి వీడియోని మీరు, ఓకే ఇంకో వన్ మోర్ థింగ్, యాక్చువల్గా నేను ఏంటంటే రికార్డ్ చేయడం మర్చిపోతూ ఉంటాను, ఒకసారి దయచేసి గుర్తు చేయండి. ఓకే, నిన్న రికార్డ్ చేయడం మర్చిపోయినట్లు, నన్ను రికార్డ్ అవ్వలేదు క్లాసు. సో అట్లా మీరు ఏంటంటే మర్చిపోకుండా నాకు ఒకసారి రిమైండ్ చేయండి. క్లాస్ స్టార్ట్ అవ్వగానే చెక్ చేయండి ఒకసారి రికార్డ్ చేస్తున్నానా లేదా అని. ఓకే, చెక్ చేయకపోతే వెంటనే నాకు తెలియచేయండి, నేను రికార్డ్ చేస్తాను. ఓకే, జనరల్గా ఏంటంటే నేను మర్చిపోతూ ఉంటాను. ఓకే, ప్లీజ్ రిమైండ్ మీ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్. ఓకే, సో ఇదండి ఈరోజు యొక్క స్ట్రక్చర్స్. ఓకే, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద మ్యూట్, మ్యూట్ నుంచి బయటకు రండి. మేడం మీకు ఏంటి మరి, ప్రతిరోజు జరుగుతున్నటువంటి క్లాసులు బాగానే అర్థమవుతున్నాయా? ప్రాక్టీస్ చేస్తున్నారా మరి మీరు? ఓకే, మరి ఏమన్నా డౌట్స్ రావడం కానీ అట్లా ఏమన్నా ఉందా? నో సార్. నో డౌట్స్ అట, ఏమీ లేవండి? లేవు సార్. ఓకే ఫైన్. నెక్స్ట్ పాండు గారు, వాట్ అబౌట్ యూ సార్? అక్కడ డూ యూ లైక్ హ్యావ్ సమ్ కాపీ అన్నారు కదా. లైక్ టు హ్యావ్, లైక్ తర్వాత టు రావాలి, లైక్ టు సమ్ కాపీ అన్నారు కదా. ఇప్పుడు డూ యూ లైక్ డ్రింక్ కాఫీ అంటే? డూ యూ లైక్ టు గివ్ కాఫీ అంటే అది వేరుగా. డూ యూ లైక్ టు గివ్ అంటే నువ్వు కాఫీ ఇవ్వాలనుకుంటున్నావా, దాని అర్థం. ఇప్పుడు మీరు రాసింది అంటే నేను అన్నదానికి దీనికి ఎక్కదు. డూ యూ లైక్ హ్యావ్ సమ్ కాఫీ అన్నారు. డూ యూ లైక్ టు హ్యావ్ అంటే కాస్త కాఫీ తాగుతారా, హ్యావ్ అంటే అర్థం అక్కడ త్రాగు అని, కలిగి ఉండటం కాదమ్మా. ఓకే, అదే అదే. ఓకే, హ్యావ్ అంటే అక్కడ మీనింగ్ ఏమొచ్చింది అంటే కొంచెం తాగుతారా, తాగండి అని. ఓకే, అంటే అప్పుడు ఓకే హ్యావ్ తాగునా అంటే ఇవ్వండి అంటారండి. ఆ ఇవ్వండియా, ప్లీజ్ గివ్ మీ సమ్ కాఫీ, లేదంటే ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే డూ యూ లైక్ లా అన్నారు కదా సార్. డూ యూ లైక్ అంటే మీరు ఇతరులను అడుగుతున్నారండి. ఇవన్నీ కూడా దేనికి, ఇతరులను అడగడానికి. ఇతరులను అడగడానికి మీకు మీరు అడగలేరుగా, ఇతరులని అడుగుతున్నారు మీరు. మీరు తాగుతారండి, పట్టరమ్మంటారండి అని అర్థం.
అదే మీకు తీసుకురామని అడగాలనుకోండి, ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఎట్లా కెన్ యూ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఇట్లా అడగవచ్చు. మీకు కావాలండి ఇదేంటిది, ఇతరులకు కావాల్సినవి ఏంటి అనేది తెలుసుకోవడానికి మీరు అడుగుతున్నారు. మీరు అది డూ యూ లైక్ అంటే మీనింగ్ ఏంటి సార్? డూ యూ లైక్ అంటే మీకు ఇష్టమేనండి మీరు చేస్తారా అని. డూ యూ లైక్ టు ప్లే అంటే మీకు చెస్ ఆడటం ఇష్టమేనా, డూ యూ లైక్ టు అంటే ఇష్టమేనా, ఏమి ఇష్టం, చెస్ ఆడటం ఇష్టమేనా, డూ యూ లైక్ టు ఇష్టమేనా, ఏంటి పజిల్స్ సాల్వ్ చేయటం ఇష్టమేనా, మీకు ఇష్టమేనా, ఏంటి ఫిషింగ్కి వెళ్ళడం ఇష్టమేనా అని, ఇష్టమేనా, ఏంటి పెయింటింగ్ పిక్చర్స్, పిక్చర్స్ పెయింట్ చేయడం ఇష్టమేనా అని, ఇష్టమేనా, ఏంటి ఫోటోగ్రాఫ్స్ తీయడం ఇష్టమేనా, ఏంటి వీడియో గేమ్స్ ఆడటం ఇష్టమేనా, ఏంటి కేక్ తయారు చేయడం ఇష్టమేనా, ఏంటి వండటం ఇష్టమేనా, ఏంటి కొంచెం కాఫీ తీసుకోవడం ఇష్టమేనా, ఏంటి స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం ఇష్టమేనా, ఏంటి స్పైసీ ఫుడ్ తినడం ఇష్టమేనా, ఏంటి ఎక్సర్సైజ్ చేయడం ఇష్టమేనా, ఏంటి సినిమాలు చూడడం ఇష్టమేనా, ఏంటి ఇంట్రెస్టింగ్ బుక్స్ చదవడం. అంటే మీరు ఇతరులని అవతల వాళ్ళని అడుగుతున్నారు, మీకు సినిమాలు చూడడం ఇష్టమేనా, మీకు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టమేనా, మీకు స్పైసీ ఫుడ్ తినడం ఇష్టమేనా, మీకు స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం ఇష్టమేనా, మీకు బిర్యానీ కొనడం ఇష్టమేనా, మీకు ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా. ఓకే అంటే మరి డూ యూ లైక్ హావ్ సమ్ కాఫీ అంటే అంటే తాపి తాగడం ఇష్టమేనా అన్నమాట. ఇక్కడ డూ యూ లైక్ టు హ్యావ్, మీ ఉద్దేశం ఏంటంటే డూ యూ లైక్ టు డ్రింక్ అని పెట్టకోకుండా హ్యావ్ పెట్టారు ఏంటనా? అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇష్టమేనా అడిగారు కదా, అంటే ఇక్కడ తాగుతారా అన్నట్టు వస్తుంది కదా. అవును, మీకు తాగటం ఇష్టమేనా అంటే కాస్త తాగండి అని అడగడం, మర్యాద పూర్వకంగా అడగడం. తాగటం ఇష్టమేనా, అలా చేయడం ఇష్టమేనా. ఇక్కడ డూ యూ లైక్, మీకు ఇష్టమేనా, డూ యూ లైక్ అంటే ఏంటి, డూ యూ లైక్ ఇష్టమేనా, అది అంటే చేయటం ఇష్టమేనా, ఉండటం ఇష్టమేనా, వెళ్ళడం ఇష్టమేనా, తినడం ఇష్టమేనా, ఆడటం ఇష్టమేనా, నడవటం ఇష్టమేనా, పరిగెత్తడం ఇష్టమేనా, ట్రావెల్ చేయడం ఇష్టమేనా, ఇట్లాంటి యొక్క సెన్స్ లో ఈ యొక్క స్ట్రక్చర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్చరే డూ యూ లైక్ టు. ఓకే అంటే అప్పుడు లైక్ తీస్తే మామూలుగా ప్రజెంట్ లోకి వెళ్ళిపోతుంది అంతే కదా. ప్రెజెంట్ ఇవన్నీ కూడా ప్రెజెంటేనమ్మా. అదే లైక్ అంటే ఇష్టం, అదే లైక్ తీస్తే అంతే కదా. లైక్ తీసేస్తే ఎలా వస్తే స్ట్రక్చర్ రాదు మారిపోతే. అంటే లైక్ టు డూ యూ ఈట్, డూ యూ ఈట్ ఐస్ క్రీమ్, నీవు ఐస్ క్రీమ్ తింటావా, డూ యూ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్ అంటే నీకు ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా, అది డిఫరెన్స్. ఓకే ఓకే అదే లైక్ తీసేసారనుకో అదే. Do you eat ice cream? నీవు ఐస్ క్రీమ్ తింటావా, అదే లైక్ తో కలిపితే ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా, అది ఇష్టం. ఇక్కడ ఇష్టం అనేది ఎంటర్ అవుతుంది అన్నమాట. అంటే మీరు ఇతరులను అడిగేటప్పుడు మీరు ఐస్ క్రీమ్ తింటారా అని అడగచ్చు, మీరు ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా అని అడగచ్చు. రెండు రకాలుగా అదే మూవీ కూడా అంతే కదా సార్, సినిమా చూడటం ఇష్టమే అంతే, ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ కూడా అంతే. ఓకే చెప్పండి, ఏదైనా డౌట్ ఉందా ఇంకా? అదే సార్ డూ యూ లైక్ టు వాచ్ మూవీ విత్ మీ, అంటే డూ యూ లైక్ టు వాచ్ మూవీస్ లేదంటే మూవీ విత్ మీ లేదంటే విత్ యువర్ పేరెంట్స్ లేదంటే విత్ యువర్ ఫ్రెండ్స్ విత్ యువర్ బ్రదర్ ఇట్లా పెంచుకోవచ్చు. ఓకే సార్ ఫైన్.
ఓకేనండి, సీ యూ టుమారో, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.